देशाई बीड़ी कंपनी लो कार्मिक लोग अपन चेस्टुना महिला लगो बलवंतंगा चिप्स पैकेट लेनो अंदर अटकड़तो नारणी देने की निर्सन का टेके दर लपे वेतन चिरियल दिसको वरणी कोरतू कार्मिक का संगल आदर यलो तंगलपल्ली मंडल केंद्र लो निर्सन वेतन चेशारो देशाई बीड़ी कंपनी आदर यलो बीड़ी कार्मिक लोग अपन चेस्टुना महिला लगो बलवंतंगा प्रति नेला मुड़ो अंदर रूपायला विलुवायना चिप्स पैकेट लेनो अपन जब तुना रणी దీనికి నిరసనగా సిఐటియు బిడి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తంగళపల్లి మండల కేంద్రంలోని పద్మనగర్ దేశాయి బిడి సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన ఉపాధి లేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బిడి కార్మికులకు చిప్స్ ప్యాకెట్లను బలవంతంగా అంటగట్టడం ఎందుకు అని వారు ప్రశ్నిస్తూ వెంటనే దీన్ని నిలిపివేయాలని లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మూషం రమేష్, కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, గోవింద్ లక్ష్మణ్, సూరం పద్మ, సామల కవిత, అనర్దాస్ గణేష్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. लेकिन ये क्या है, क्या लेकिन वर्कर लोग का जो मेहनत करने वाले थे उसमें तनखा काट देने का, उसको 300 रुपए महीने में काट देगा तो कैसा हो जाएगा? ऐसा ही है ना, चार महीने पांच महीने से ये चल रहा है, एक एक ठेकेदार है, सब लोग पूरा परेशान हो रहे हैं, वो घूम घूम के दुकान पे घूम के बेच रहे हो. एक एक तकलीफ से बीड़ी का पत्ता बराबर नहीं आ रहा है, तम्बाकू बराबर नहीं मिल रहे, बीड़ी काट रहे, ये सब उससे उससे लेबर नुकसान हो रहा है. इसके वजह से रेट डबल ये अभी वो खाने से बच्चों लोग का तबियत खराब हो रहा है, जबरदस्ती बच्चों को खिलाना पड़ रहा है. यही बीड़ी के आगे राम हाँ ऐसा तकलीफ है. अभी इसके पहले आपको दो तीन महीने दो महीने से आपके आपको बोल गया है, आप बोला बंद हो तुम्हारा हेड ऑफिस से बात किया मैं, अगले महीने से आएगा नहीं बोला, फिर अभी डबल भेज रहे तो वर्कर लोग ऑफिस में आके बोला ऐसा ऐसा कर तकलीफ का तो चिप्स का इधर नहीं रहते, किधर से सप्लाई होते हैं? 1000 को कैसा दे रहे हैं, कौन दे रहा है? डायरेक्ट किसका कैसा राजस्थान से, अभी उसको 1000 के दर पे कैसा जाएगा? आप देते हैं क्या? कौन सा कौन दे कौन भेज रहा है उनके लिए? उनका एड्रेस पे आता है, ठेकेदार के एड्रेस पे आता है. इधर इधर नहीं आ रहा ऑफिस में? ऑफिस में कहाँ? अभी बा अभी आप लोग नहीं भाई డబ్బులు నాణ్యమైన ఆకు తంబాకు దేశ దేశే కంపెనీ వారు, ఇది బీడీ కంపెనీ, బీడీ కంపెనీ వారు బీడీలు చేసుకోవాలి కానీ కానీ ఇక్కడ కొత్త సిస్టమ్ తీసుకురావడం జరిగింది. దేశే కంపెనీ వాళ్ళు దేశే కంపెనీ కొత్త ప్రాజెక్ట్ అని చిప్స్ కంపెనీలకు సంబంధించిన చిప్స్ ప్యాకెట్లు తినుబండారాలకు సంబంధించిన వస్తువులను ఉత్పత్తి చేయడం జరుగుతుందట. దానికి సంబంధించి వాళ్ళకి అక్కడ అమ్ముడుమోతు లేవని చెప్పేసి ఈ దేశే కంపెనీలకు సంబంధించిన కార్మికులకు బలవంతంగా చిప్స్ దానికి సంబంధించిన ఏవైతే అల్పారాలకు సంబంధించినయో అవన్నీ కార్మికులకు అంటగట్టి ప్రతి కార్మికులు కార్మికుల దగ్గర నెలకు 300 రూపాయల చొప్పున కట్ చేసుకుంటూ ఆ 300 సంబంధించిన సామాన్లు బలవంతంగా చిప్స్ ప్యాకెట్లు వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. దీనివల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంది. దాంతోపాటు ఆ చిప్స్ ప్యాకెట్లు పిల్లలకు తినిపించడం వల్ల పిల్లలు కూడా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఇది దాపరిస్తూ ఉంది. మరి బలవంతంగా ఇంతకుముందే యజమాని చెప్పడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. బీడీ కార్మికులు బీడీ పని చేయించుకొని బీడీ కార్మికులు బీడీ చేయించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఆకు తమ్మ నాణ్యత తమ్మ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు మేము చిప్స్ ప్యాకెట్లు ఇవ్వమని యజమాని తెలియజేసింది. మళ్ళీ బలవంతంగా అప్పచెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఠేకదారులు ఇబ్బందులకు గురైతే ఉన్నారు, కార్మికులు ఇబ్బందులకు గురవుతారు. వాళ్ళకి వ్యాపారం చేసుకుంటే దుకాణం పోటీ అమ్ముకొని కొత్తగా వేయాలి, వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ కాబట్టి కొత్తగా దుకాణం పోటీ అమ్ముకోవాలి కానీ ఇలా బలవంతంగా కార్మికులను అండగట్టడం మేము సిఐటీగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే చిప్స్ ప్యాకెట్లు బంద్ చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఈ విషయం మీద ఇక్కడ కంపెనీ ముందు ధర్నా చేస్తా, అవసరమైతే లేబర్ డిపార్ట్మెంట్ ఫిర్యాదు చేస్తామని సిఐటీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్లాలో దేశీ బ్యూటీ కంపెనీ యాజమాన్యం ఇక్కడ ఠేకేదారుల ద్వారా కార్మికులకు పితారా అనే కంపెనీకి సంబంధించినటువంటి చిప్స్ వివిధ రకాల చిప్స్ ప్యాకెట్లను నెలకు దాదాపు 300 రూపాయలు
ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనివల్ల బీడీ కార్మికులు అసలే సరైన ఉపాధి లేక అనేక ఇబ్బందులు నేర్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆకు తమ్మాకు సరిగా చాలక వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఆ వేతనాల్లోంచి నెలకు 300 రూపాయలు కోతలు విధిస్తూ ఈ రకంగా చిప్స్ ప్యాకెట్స్ను అండగడడం వల్ల ఇటు డేకేదారులు కార్మికులు అనేకంగా ఇబ్బందులు నేర్పుకున్నటువంటి పరిస్థితి ఉంది.